2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు భారతీయ జనతా పార్టీలో చేరికలు ప్రతిరోజు జరుగుతున్నాయి. జూన్ 1వ తేదీ మొదలు పెడితే నిరంతరం ప్రతిరోజు మా పార్టీ నాయకులు ఏ ప్రాంతానికి వెళ్ళినా సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి, జనసేన నుండి, తెలుగుదేశం పార్టీ నుంచి విపరీతంగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మైనార్టీస్ నుంచి, దళితుల నుండి ఎక్కువగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇది మేము ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఎందుకంటే నేను అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా ఒకటే మాట చెప్తా వచ్చాను, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పట్ల నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ని వాస్తవాలు తెలుసుకున్న రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, ప్రజలు అందరూ కూడా నరేంద్ర మోడీ గారితోనే ఉంటారు, ఇంకే పార్టీతో ఉండరు అనేటువంటి ఒక మాట. 19 ఎన్నికల తర్వాత వాస్తవాలు తెలుసుకుంటున్నారు. అందుకే ఎక్కువగా మాకు మైనార్టీస్ నుండి, దళితుల నుండి, బీసీల నుండి ఎక్కువ జాయినింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఆషాఢ మాసం అని ఇంకా చాలా జాయినింగ్స్ ఆగినాయి. శ్రావణ మాసం రాగానే కూడా చాలా ఎక్కువ జాయినింగ్స్ జరగటానికి చాలా వరకు కూడా మరి అందరూ చాలామంది నాయకులు చర్చలు జరిపి ఉన్నారు. ఇప్పుడు ఆషాఢమా శ్రావణమా అని చూడకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొందామని ఇవాళ మన షేక్ ఖాజా అలీ గారి నాయకత్వంలో విజయవాడలో దగ్గరగా 300 మంది ఉన్నారు, 300 మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారందరినీ కూడా నేను భారతీయ జనతా పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా. ఇంకా ఈ ముంపు ప్రాంతాల నుండి వచ్చారు, పోలవరం ముంపు ప్రాంతాల నుండి కూడా మరి చాలామంది వచ్చారు చేరికలు అవడం. ప్రెస్ మీట్ అవగానే, ఇది అవగానే మనం చేరికలు, ముంపు ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చున్నారు పార్టీలో జాయిన్ అవ్వడానికి. రకంగా చేరికలు జరుగుతున్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతదేశం అంతా కూడా జరుగుతూ ఉంది. 6 నుండి 11 వరకు కూడా అన్ని ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీలో సభ్యులుగా చేరి భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను, ఇంకా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని.